రాడికా టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, వైఎస్ విజయమ్మ కూడా క్రిస్టియనే, రాజశేఖర్ రెడ్డి క్రిస్టియనే, రాజశేఖర్ రెడ్డి శ్రీమతి పెద్దామి విజయమ్మ గారు ఆమె కూడా క్రిస్టియనే, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనే, జగన్మోహన్ రెడ్డి భార్య క్రిస్టియనే, జగన్మోహన్ రెడ్డి చెల్లి క్రిస్టియనే. నేను అడుగుతున్నాను, ఒక ముఠా నాయకుడు అని, వైఎస్ వెంకట్రెడ్డి ముఠా నాయకుడు, ఒక ఫ్యాక్షనిస్ట్ అని నేను చెప్పలా? నేను చెప్పలేదు, చెప్పింది ఎవరు? విమలమ్మ గారు. సాక్షాత్తు విమలమ్మ గారు చెప్పారు. ఏమని? మా తాత యోధుడు గారు సంధించి వెంకట్రెడ్డి అని మా తాతగారు 93 సంవత్సరాలు అంటే 1925 లో క్రైస్తవుడిగా మారాడు, యేసు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించాడు. అంతకు ముందర ఆయన విగ్రహాలు పూజించేవాడు, రాయలసీమలో ముఠా నాయకుడు. ఇది నేను చెప్పలే, వైఎస్ విజయమ్మ చెప్పింది, సారీ వైఎస్ విమలమ్మ చెప్పింది. ఆమె రాసిన బయోగ్రఫీలో, ఆమె రాసిన ఆత్మకథలో సాక్షాత్తు ఆమె చెప్పింది. మా తాతగారు 1924లో ఎగ్జాక్ట్ గా 100 ఏళ్ల ముందర మేము క్రిస్టియన్స్ అయిపోయాము అని. సరే, ఇప్పుడు నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? క్రైస్తవులను మోసం చేస్తున్నావా? హిందువులను మోసంలు చేస్తున్నావా? సాక్షాత్తు మీ అమ్మమ్మ జయమ్మ గారి మీద చర్చ కట్టలేదా పులివెందుల్లో? జయమ్మ మీద ఒక చర్చ కట్టలేదా అని అడుగుతున్నాం. ఆమె జ్ఞాపకంగా, మీ అమ్మమ్మ జ్ఞాపకంగా పులివెందుల్లో మీరు చర్చ కట్టారా లేదా? కట్టారు. పులివెందుల్లో ఎవరినైనా అడగండి, కట్టారా లేదో మీకే తెలుస్తుంది. సరే, అది కూడా పక్కనే పెడతాం. జగన్మోహన్ రెడ్డి పెళ్లి క్రిస్టియన్ పెళ్ళ, హిందూ పెళ్ళ? సాక్షాత్తు పరిశుద్ధ వివాహము, శుభముహూర్తము. ఇదిగోండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెళ్లి కార్డ్, పరిశుద్ధ వివాహం అంటే క్రిస్టియన్ మ్యారేజ్. నీకు భారతీకి జరిగింది క్రిస్టియన్ పెళ్లి, ఇదిగో సాక్ష్యం. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం హిందూ. మీ శ్రీమతి వైఎస్ భారతి గారు, మీ మామ జగన్మోహన్ రెడ్డి, మీ మామ చచ్చిపోయినప్పుడు ఆయన బెరియల్లు క్రిస్టియన్ బెరియల్ కాదా అని అడుగుతున్నా. క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం ఆయన దహన సంస్కారాలు జరిగినాయా లేదా అంటున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం హిందూ, క్రిస్టియన్ కాదు. మీ తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి, మా పెద్ద ఆయన, గర్వంగా చెప్తా, మా పెద్ద ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఏ పద్ధతిలో అంత్యక్రియలు జరిగినాయి? క్రిస్టియనా హిందువా? క్రిస్టియనే కదా. సరే, అది కూడా పక్కన పెడతాం. నువ్వు ఇచ్చిన సిబిఐ వాళ్ళు వేసిన ఎఫిడవిట్లో నువ్వు క్రిస్టియన్ అని చెప్పి రాశారా లేదా? నువ్వు ఇచ్చిన ఎఫిడవిట్ సిబిఐ, దాంట్లో నువ్వు క్రిస్టియన్ అని నువ్వు రాస్తుంది. ఓకే, అది కూడా పక్కన పెడతాం. నేను అడిగే ఒకటే పాయింట్, ఎవరిని మోసం చేస్తున్నావు? యేసు ప్రభువా తండ్రి, ఈ మోసగాడు
నీ పేరు చెప్పుకొని ఓట్లు అడిగిన మోసగాడు. ఈ రోజు నువ్వు నీతో సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, యేసు ప్రభు ఎవరా నాకు తెలియదు అంటున్నాడు నీ బిడ్డ. తండ్రి కళ్ళు తెరువు తండ్రి, బస్వం చేయి తండ్రి, ఇతన్ని యేసు ప్రభువా, హల్లెలూయా, ఇదే నా న్యాయం. అటు క్రిస్టియన్ సోదరులు, మా క్రిస్టియన్ కుటుంబాల్ని నేను క్రైస్తవుని అంటాం, ఇటు వచ్చేసి హిందూ కుటుంబాల్లో నేను హిందూ అంటాం. అసలు నేను ఒక్కటి అడుగుతున్నా, యేసు ప్రభు ఏం చెప్పాడు? యేసు ప్రభు ఏం చెప్పాడు? ఇషియా గ్రంథంలో, ఇషియా గ్రంథం 43:10 ఏం చెప్పాడు యేసు ప్రభు? నాకు ముందు ఏ దేవుడు లేడు. మళ్ళీ వినండి, నాకు ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. ఉంటే వేడిగా ఉండండి, లేకపోతే చల్లంగా ఉండండి, అటు ఇటు ఉండద్దు అని సాక్షాత్తు యేసు ప్రభువే బైబిల్లో రాస్తున్నారు. ప్రభు రాసిన వాక్యం ఇది. కానీ అటు వేడి ఉండదు, ఇటు చల్లంగా ఉండదు, ఉండడు. ఇతను హాఫ్ టికెట్ కాబట్టి 50-50 ఉంటాడని కూడా మీకు మనం చెప్తున్నా. సాక్షాత్తు యేసు ప్రభు చెప్పిన మాట నేను చెప్తున్నా. ఇతను దానికనే ఇతను హాఫ్ టికెట్, హాఫ్ టికెట్, హాఫ్ టికెట్ అనేది. ఎందుకంటే అటు ఇటు కాకుండా ఉండే వ్యక్తి అని కూడా మీకు మనం చెప్తాం. ఇంకొక విషయం రా, తిరుమలకు రా, స్వాగతిస్తాం, వెల్కమ్ చేస్తాం, రండి, మా అక్కను తీసుకురా, మా భారత అక్కను తీసుకురా, ఇద్దరు కూతుర్ని తీసుకురా, రా గుండు కొట్టించుకో. తలలు ఎందుకు లీ స్వామికి? ఓ గుళ్ళోకి బ్రహ్మాండమైన బీబీఐపి దర్శనం నీకు ఇస్తారు. ఆపేదానికి ఎవరికి హక్కు లేదు, కానీ కుటుంబంతో రా. అంటే నీ శ్రీమతి మాత్రం క్రిస్టియను, నీవు మాత్రం హిందూ, నీ కూతుర్లు మాత్రం క్రిస్టియను, నువ్వు మాత్రం హిందూ, మీ అమ్మ క్రిస్టియను, నువ్వు హిందూ. ఏంద్రే ఈ నాటకాలా? ఎవరిని మోసం చేస్తున్నావు ఈ నాటకాలతో అని మేము అడుగుతున్నాం. క్రిస్టియన్ సోదరులు, క్రిస్టియన్ కుటుంబాల్ని, క్రిస్టియన్ అక్క చెల్లెలిని, అన్నాదమ్ముళ్ళని మోసం చేయొద్దు జగన్మోహన్ రెడ్డి. నువ్వు క్రిస్టియన్ కాదంటే సాక్షాత్తు మీ తండ్రి, మీ తండ్రిని చేసిన అక్కడ నువ్వు తెలుగు పెట్టావు కదా, తీసేసేయి. నమ్మనప్పుడు ఎందుకు ఉంచుతున్నావు? అది మంచి పద్ధతి కాదు. ఏదో ఒక రిలీజన్ నమ్ము, ఏదో ఒకటే నమ్ము. నువ్వు క్రిస్టియన్ గానా ఉండు, హిందూ గానా ఉండు, ఇద్దరిని మోసం చేయొద్దని కూడా నేను మనవి చేస్తా. ఇంకొక విషయం, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తిరుమలకి ఎప్పుడు వచ్చాడు మొదటిసారి? సింపుల్ స్ట్రైట్ పాయింట్, శవయాత్ర చేసేటప్పుడు. దాని ఏమంటారా? ఓదార్పు యాత్ర. ఓదార్పు యాత్ర మీన్స్ శవయాత్ర. ఈ శవయాత్ర చేసేటప్పుడు ఫస్ట్ టైం నువ్వు తిరుమలకి వచ్చింది వాస్తవమా కాదా? నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తిరుమలకి వచ్చావు, దాని ముందర ఎప్పుడైనా నువ్వు తిరుమలకి వచ్చావా? నువ్వు పెళ్ళైన తర్వాత తిరుమలకి నీ శ్రీమతితో ఎప్పుడైనా వచ్చావా? నీ కూతుళ్ళు పుట్టిన తర్వాత అన్నప్రాసం ఎప్పుడైనా చేయించావా? అసలు అడుగు పెట్టావా అని మేము అడుగుతున్నాం. ఓ ఇప్పుడు క్రిస్టియన్ అయిపోయాడు, అప్పుడు క్రిస్టియన్, ఇప్పుడు హిందూ. అంటే మీ అవసరానికి మారుతా ఉంటారా? ఏ షర్ట్ మార్చుకున్నట్ట, పొద్దున ఒక షర్ట్ వేస్తే క్రిస్టియన్, సాయంకాలం షర్ట్ మార్చేసి పంచి కట్టే హిందువా? ఏంద్రా ఇదే? నేను అడుగుతున్నా క్రిస్టియన్ సోదరుని, మా క్రిస్టియన్ సోదరుని, మీరు కళ్ళు తెరవండి. ఈడు పెద్ద దొంగ, ఈడు పెద్ద దొంగ, మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నాడు. మీకేమో కుటుంబం అంతా దేవుడి వాక్యం చెప్పదు, కుటుంబం అంతా దేవుడి వాక్యం చెప్పదు, ఈయన మాత్రం హిందూ అంటాడు. ఎవరిని మోసం చేస్తున్నాడు? దయచేసి వీళ్ళని నమ్మద్దు, దయచేసి వీళ్ళని నమ్మద్దు. వీళ్ళు దొంగలు, వీళ్ళు అవసరానికి దేవుణ్ణి వాడుకుంటున్నారు అనే విషయం ప్రతి క్రైస్తవ సోదరుడు ఒక్కసారి ఆలోచించండి. మనం చెప్తాం
కళ్ళు తెరవండి, ఈ దొంగల్ని నమ్మద్దు, నిజమైన క్రైస్తవుణ్ణి నమ్మండి. హల్లెలూయా, ప్రేజ్ ద లార్డ్. నిజమైన క్రైస్తవుణ్ణి నమ్మండి, ఇటువంటి దొంగల్ని నమ్మొద్దని కూడా నేను మనవి చేస్తాను. ఇంకొక విషయం, తిరుమలలో నువ్వు లోపలికి వెళ్ళాలంటే ఈ బోర్డు ఉంటుంది. ఈ బోర్డు ఏమని రాసింది? మీరు క్రిస్టియన్ కాక, మీరు హిందూ కాకపోయినా సనాతన ధర్మాన్ని నమ్మితే, సనాతన ధర్మాన్ని నమ్మితే మీరు అఫిడవిట్ లో సంతకం పెట్టి లోపలికి రావచ్చు అని కూడా ఈ బోర్డులో రాసింది. యూ హ్యావ్ నో అబ్జెక్షన్ ఫర్ అడ్మిషన్ ఆఫ్ నాన్ హిందూ పిలిగ్రిమ్స్ ఇన్ టు టీటీడీ టెంపుల్ ప్రొవైడెడ్ షీ ఫర్నిషెస్ ద డిక్లరేషన్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్. ఆ కాగితం మీద, ఆ ఫార్మాట్ మీద, ధృవీకరణ పత్రం మీద, తిరుమల వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో ఉండే ధృవీకరణ పత్రంలో సంతకం పెట్టమని డైరెక్ట్ గా బోర్డు పెడుతుంది. ఈరోజు రేపు కాని నువ్వు తిరుమల వెళ్ళి నీ కుటుంబంతో, ఇల్లా పాపలతో బంగారం కదా ఉండి కొట్టించుకో. రా వెంకటేశ్వర స్వామి వెయిటింగ్, ఇద్దరు వెయిటింగ్, యేసు ప్రభు వెయిటింగ్, వెంకటేశ్వర స్వామి వెయిటింగ్. ఇద్దరు కళ్ళు తెరిస్తే భస్మం అయిపోతావు రా, రే భస్మం, కాలిపోతావు. దేవుళ్ళతో వద్దు, భక్తి లేకపోతే భయం ఉండాలి. భక్తి లేకపోయినా పర్వాలా, దేవుడి మీద భయం ఉండాలి. అందరికీ భక్తి ఉండదు, భయం. ఆ భయం లేకపోతే భస్మం అయిపోతామని కూడా నేను అన్నాను. నువ్వేనా పెద్ద తోప, నువ్వు తోప అని అడుగుతున్నా? శ్రీమతి సోనియా గాంధీ, యూపీఏ చైర్పర్సన్, ఆ రోజుల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్, ఈజ్ ది మోస్ట్ పవర్ఫుల్ లీడర్. అంటే భారతదేశంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు సోనియా గాంధీ నంబర్ వన్ పొలిటికల్ గా. 28/1/1999 సోనియా గాంధీ సంతకం పెట్టలా, పెట్టిందా లేదా? సోనియా గాంధీ డిక్లరేషన్ ఫార్మ్ లో తిరుమలకు వచ్చినప్పుడు పెట్టిందా లేదా? ఫరూక్ అబ్దుల్లా, జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్, 12/11/2003 సంతకం పెట్టలా, పెట్టి వచ్చాడు కదా గుళ్ళోకి. మళ్ళీ రెండోసారి సోనియా గాంధీ 2006 సోనియా గాంధీ మళ్ళీ తిరుమలకు వచ్చి మళ్ళీ సంతకం పెట్టారు. మళ్ళీ అబ్దుల్ కలాం 19/3/2009 మళ్ళీ అబ్దుల్ కలాం సంతకం పెట్టారు. మొహమ్మద్ జానీ, చైర్పర్సన్ ఆఫ్ ఏపీఎల్సి ఫర్ పిటిషన్ కమిటీ, ఆయన సంతకం పెట్టారు. ఇంత మంది మేధావులు సంతకం పెడితే నీకేందయ్యా? ఎవరయ్యా మీరు? మీరేమన్నా దేవుళ్ళకి దేవుడా? సోనియా గాంధీ మీ నాయన ముఖ్యమంత్రి చేసింది, సోనియా గాంధీ ఆమె సంతకం పెట్టింది. మీరు కిస్క గొట్టంగాళ్ళు మీరు అని నేను ప్రశ్నిస్తున్నాను. గొట్టంగాళ్ళు మీరు. అబ్దుల్ కలాం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన సంతకం. నువ్వు ఎవరికి వాళ్ళకన్నా గొప్ప అని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. అంతేకాదు, వైవి సుబ్బారెడ్డి దురుస్వామి, గురుస్వామి సిగ్గు ఉందిరే నీక. అరే వైవిగా, సుబిగా, అరే పింక్ డైమండ్ రాజకీయంగా వాడినప్పుడు నీకు గుర్తురాలేదు గురుస్వామి అని? నీకు గురుస్వామి అని గుర్తొచ్చిందా లేదా? అలా నువ్వే కదా టీటీడీ చైర్మన్. దాని తర్వాత ఎందుకు పింక్ డైమండ్ విత్డ్రా చేసావని అడుగుతున్నాం కేసు. విత్డ్రా చేస్తే కోర్టు ముటుక్కాయలు కొడితే ఈరోజు ఆ కోర్టు కేసు కంటిన్యూ అవుతుంది. ఇంకా పెద్ద బ్రోకర్ భూమన కరుణాకర్ రెడ్డి, ఆ దరిద్రుడి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ మనకి. ఫస్ట్ ఫెలో వాడెవడు ఉన్నాడు, వాడి పేరుందా? మన నెల్లూరుడా, వాడు అడిషనల్ అడ్వకేట్ జనరల్, వాడి పేరుందా? పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి. కేజెస్ ఇప్పుడు కేజెస్ ఏంది రెడ్డి చెప్ప? కేజీ కాకి కావస్తే కా,
జాకి జావతేస్తే జి కే జి కేజెస్ కేజెస్ ఎట్లా నీకు ఆ పోస్ట్ ఇచ్చాడు వాడు తిక్కలోడు వాడు తిక్కలోడు అయితే నువ్వు డబుల్ తిక్కలోడు కదరా. పంది మాంసం అంట ఏంటి 400 అంట వీడికి బాగా తెలుసు. వీడు మొన్న వరకు కనపర్తిపాడులో పందులు మేపేవాడు. ఇదే పందులు మేపేవాడు కదరా నువ్వు కనపర్తిపాడులో. నీకు నీ ఊరు నీ ఊరు నెల్లూరులో కనపర్తిపాడులో పందులు మేపే ఎదవా నీకు తెలుసురే కరెక్ట్ గా. నువ్వు ఏది పంది మాంసం ఎంత ఉంటుంది పంది ఆయిల్ పంది ఆయిల్ ఎంత ఉంటుంది రేటు 1600 అంట. ఒరే పందికి వారు ఎక్కువ ఉంటుందని చెప్తారా? ఎంత వారు పందిలో 10-15 కేజీలు వారు ఉంటుంది అంటారు. ఇట్ ఫ్యాట్ పంది నాయాల పంది అదవా అంటే ఆవు నెయ్యి కన్నా పంది నెయ్యి సూపర్ ఎక్స్పెన్సివా మళ్ళీ రేట్ అంట. ఏంద్రే వాడు సరే వాడికి చదువు లేదు సందేహం లేదు వాడు ఇక పేపర్ పెట్టుకొని కూడా చదవలేడు. నువ్వు ఏదిగా పనిచేసింది కదవా నీకు కూడా బుద్ధిలా.